పరిగణిస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. తమకు బలం ఉన్న 17 స్థానాల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తమ్మినేని వీరభద్రం తెలిపారు. తొలి విడతలో 14 స్థానాలకు ఆయన అభ్యర్థులను ప్రకటించారు. పాలేరు, భద్రాచలం, అశ్వారావుపేట, మధిర, వైర, ఖమ్మం, సత్తుపల్లి, మిర్యాలగూడెం, నకరేకల్, భువనగిరి, జనగాం, ఇబ్రహీంపట్నం, పటాన్చెరు, ముషీరాబాద్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ సిపిఐ పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో తాము పోటీ చేయబోమని తెలిపారు. దీంతో పాటు బీజేపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పరిస్థితులను బట్టి ఆయా పార్టీలకు మద్దతిస్తామని అన్నారు. కొత్తగూడెం సీట్లో సిపిఐ పోటీ చేస్తోంది, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందని అంచనాలో ప్రస్తుతం సిపిఐ పార్టీ ఉంది. అది జరుగుతుందా లేదా ఇంకా నేను చెప్పలేను. అలా జరిగినా సరే, మాతో విడిపోయి కాంగ్రెస్తో పొత్తు కలిసినా సరే, సిపిఐ పోటీ చేసే సీట్లలో సిపిఎం పార్టీ పోటీ పెట్టదు. సిపిఐ పార్టీనే బలపరుస్తాం. ఆ రకంగా వామపక్ష ఐక్యతను కాపాడాలని మేము నిర్ణయం తీసుకున్నాం. బీఆర్ని సపోర్ట్ చేయడం, కాంగ్రెస్ని సపోర్ట్ చేయడం మా డ్యూటీ కాదు. ఇక్కడ మాకు మేము సపోర్ట్ చేసుకుంటున్నాం, మాతో సీట్ల సర్దుబాటుకు వచ్చే పార్టీని సపోర్ట్ చేస్తాం. ఒక మినహాయింపు ఏంటంటే బీజేపీ గెలిచే ఛాన్స్ ఉన్న నియోజకవర్గం బహుశా 5-6 ఉంటాయని మా అంచనా. వాటిల్లో మాత్రం ఈ శశభిషలు ఏమి లేవు. అక్కడ బీఆర్ఎస్ఆ కాంగ్రెస్ఆ అని చూడం. అక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉన్న చోట ఓడించగలిగే శక్తి ఎవరికి ఉంటే వాళ్ళకుంటే